మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్లో శనివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో శివంపేట పోలీసులు మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రూపాల తాండాకు చెందిన జర్పుల మోహన్ అనే 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో చోరీ విషయం బయటపడింది. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నరసాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే యువకుడికి తక్కువ ధరకు వాహనాలు అమ్ముతున్నారని ఎస్పీ తెలిపారు. వీరిరువురి నుండి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇరువురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. వీటి విలువ సుమారు 6,10,000 వరకు ఉంటుందని అన్నారు. మెదక్ జిల్లా సీసీఎస్ పోలీసులు మరియు శివంపేట సీఏ గారు డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది. జర్పుల మోహన్ ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే, కొత్తపేట గ్రామం. ఈయన పట్టుకొని ఇంట్రాక్షన్ చేస్తే దాదాపు ఒక 17 మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము. తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా 20,000 రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక 5 బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయన కంపితే ఆయన మీద కూడా 511 మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం 18 వెహికల్స్ రికవరీ చేసాము. నియర్లీ 590,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ 2 కేసులు ఉన్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి, కుల్చారం ఒకటి, తర్వాత హైదరాబాద్ కుక్కట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు 7 మోటార్ సైకిల్ ఉన్నాయి. తర్వాత కేపీహెచ్పీని కూడా 3 మోటార్ సైకిల్ ఉన్నాయి. శాంతినగర్ 1 మోటార్ సైకిల్ ఉంది. 2 బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు, చెప్పింది వేరే ప్లేసెస్లో దొంగతనం అని. వాళ్ళతో వెరిఫై చేస్తున్నాం, అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం టోటల్గా మనం 18 2-వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత 20,000 రూపీస్ క్యాష్ ఇక్కడ దొంగతనమైన దాని మీద శివంపేటలో అయిన దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది. జర్పుల మోహను ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సరే ఈ దొంగతనం